అందరికీ నమస్కారం మాధురీస్ ఫుడ్ ల్యాబ్ కి స్వాగతం ఇవాల్టి స్పెషల్ రెసిపీ తీపి అప్పాలు కార్తీక మాసంలో ముఖ్యంగా నైవేద్యాలు వ్రతాలప్పుడు తప్పనిసరిగా తయారు చేసుకునే ఈ అప్పాల్ని చాలా ఈజీగా తయారు చేయొచ్చండి చాలా స్మూత్ గా కూడా ఉంటాయి మీకు 2-3 రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకుందాము ఇక్కడ నేను రేషన్ బియ్యం యూస్ చేశానండి మీరు రెగ్యులర్ గా ఏ బియ్యం యూస్ చేస్తున్నారో దాన్ని వాడుకోవచ్చు ఇందులో వాటర్ వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు తీసేయండి ఇందులో ఫ్రెష్ వాటర్ వేసుకుని 2-3 గంటల పాటు నానబెట్టండి సరిపోతుంది ఇక్కడ నేను 2 గంటల పాటు నానబెట్టాక చూపిస్తున్నానండి ఈ నీళ్ళన్నీ కూడా ఒక స్ట్రైనర్ సాయంతో పూర్తిగా వడకట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాము ఇందులో 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి 1/2 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్లు పోసుకోండి కరెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు స్పూన్ తో ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్ లో మరిగించుకున్నట్లయితే నీళ్ళల్లో బెల్లం అంతా కూడా కరిగిపోతుందండి బెల్లం కరిగితే సరిపోతుందండి ఏ రకమైన పాకం రావక్కర్లేదు ఇలా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ఈ నీళ్ళని చల్లారనివ్వాలి ఇప్పుడు తడి బియ్యం రెడీగా ఉందండి ఇప్పుడు స్ట్రైనర్ లోని బియ్యాన్ని మిక్సీ జార్ లో వేసేసుకుని బాగా మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి అనేది ఈ రకంగా చాలా సాఫ్ట్ గా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో 2 యాలకులు యాడ్ చేసుకుందాము అలాగే బాగా పండిన ఒక చిన్న అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి మీరు పెద్ద అరటిపండు యాడ్ చేసేలా అయితే సగం వేసుకోండి సరిపోతుంది మళ్ళీ ఒకసారి మిక్సీ జార్ లో మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ రకంగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన టీ ఫిల్టర్ ని పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత బెల్లం పాకాన్ని ఇందులో వేసేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం చూడండి బ్యాటర్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా తీసుకున్న పిండిని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల పిండి అనేది బాగా మిక్సీ జార్ లో వేడిగా ఉంటుంది కదా కాస్త సెట్ అవుతుంది 20 నిమిషాల తర్వాత చూపిస్తాను 20 నిమిషాల తర్వాత పిండి చూశారు కదా కొంచెం చిక్కబడింది ఇందులో 2-3 స్పూన్ల వరకు నీళ్లు వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి దోసల పిండిలాగా తయారు చేసుకోండి ఇంతకంటే ఎక్కువ వాటర్ వేస్తే మీకు పిండి పలచగా తయారవుతుంది అప్పం కరెక్ట్ గా రాదు అప్పం వేసుకోవడానికి ఇలాంటి లోతైన మూకుల్లో 1/2 వంతు నూనె వేసుకుని ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకోవాలండి ఇప్పుడు పిండిని ఇలా గరిట నిండుగా తీసుకోవాలి మూకుడికి మధ్యలో పిండిని ఒకే సైడ్ వేసుకుని ఇమిడియట్ గా గరిటని పక్కకు పెట్టేసేయండి అప్పం దానికది సెట్ అయ్యేంత వరకు మీరు చట్రంతో తిప్పడం లాంటివి చేయకూడదండి చూడండి దానికది సెట్ అయ్యి ఇలా పూరీలాగా పొంగుతుంది అప్పుడు మాత్రమే ఇలా చట్రంతో పక్కకి తీసుకోవాలి ఫ్లేమ్ ని కేవలం లో నుంచి మీడియం వరకు మాత్రమే ఉంచండి హై ఫ్లేమ్ లో ఉంచితే బెల్లం ఇంకా అరటిపండు కలపడం వల్ల ఇమిడియట్ గా ఇవి బాగా రంగు వచ్చేస్తాయండి అప్పుడు లోపల కూడా వేగదు అలా కాకుండా మీడియం ఫ్లేమ్ లో వేపుకున్నట్లయితే రెండు సైడ్లు కూడా బాగా వేగుతుంది ఇప్పుడు రెండవ సైడ్ కూడా తిప్పి బాగా మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి ఇవి ఎక్కువ నూనె పేల్చవండి చూసారు కదా అప్పం రెడీ అయిపోయింది దీని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం ఇదే విధంగా నేను ఇంకొక అప్పం వేసి చూపిస్తున్నాను చూడండి గరిట నిండుగా పిండిని తీసుకోండి మూకుడు మధ్యలో ఇలా పిండిని ఒకే సైడ్ వేసుకోవాలండి ఇప్పుడు గరిటని పక్కకి తీసేసేయాలి రెండవసారి వేసేటప్పటికి మీకు ఫ్లేమ్ కూడా కరెక్ట్ గా ఉండేటప్పటికి ఈ రకంగా పూరీలాగా పొంగుతుందండి చూసారు కదా ఇప్పుడు దీన్ని కూడా బ్యాక్ కి టర్న్ చేద్దాం ఇదే విధంగా అన్ని అప్పాల్ని తయారు చేసుకోవాలి ఈ అప్పం ఎక్కువ స్వీట్ గా ఉండదండి మైల్డ్ స్వీట్ గా ఉంటుంది మీకు ఇంకా తీపి ఎక్కువ ఇష్టమైతే గనక ఇంకొక 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ రకంగా సింపుల్ గా అప్పాల్ని తయారు చేసుకోవచ్చు అంతేనండి అప్పాలన్నీ రెడీ అయిపోయాయి కార్తీక మాసం తప్పనిసరిగా ఈ అప్పాల్ని తయారు చేస్తారు మీరు కూడా తప్పకుండా తయారు చేసి ఎలా వచ్చిందో ఈ రెసిపీ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ రెసిపీస్ ని మీ ముందుకు ప్రెజెంట్ చేయడానికి మాధురీస్ ఫుడ్ ల్యాబ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్